హలో వెల్కమ్ టు సుకన్య తెలుగు లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనం వెళ్తున్నాం అల్ సమీరియా అనే ప్లేస్కి అక్కడ మ్యూజియం ఉంటుంది మ్యూజియం చూడడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది మేము లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం అడుగుతున్నారంటే మన లోకల్ ఐడి కార్డ్ అడిగారు అండ్ మన కార్ ఫోటో తీసుకున్నారు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి అడిగారు అనమాట ఇలా మ్యూజియం చూడడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము అన్నాము మళ్ళీ గోవర్ధన్ ఏం అడుగుతున్నా అంటే లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడైతే చూడడానికి ఇలా ఉంది అండ్ సిటీ అవుట్స్కర్ట్స్ కదా ఇది వచ్చేసి మేమున్న ప్లేస్ నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా మీకు మ్యూజియం ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ పార్క్ చేసాము ఇక్కడ ఎక్కువ మంది అయితే ఎవ్వరూ లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యూజియం లోపలికి ఇప్పుడు వెళ్తూ ఉన్నాము మ్యూజియం లోపలికి వెళ్ళేటప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్స్ ఫుడ్ అనేది లోపలికి తీసుకొని వెళ్ళకూడదు ఇక్కడ మ్యూజియంలో వీడియో అయితే షూట్ ఏం చేయనివ్వలేదన్నమాట ఇక్కడ మ్యూజియం లోపలికి వెళ్ళేటప్పుడు మనం మనీ పే చేసి వెళ్ళాలి అడల్ట్స్కి వచ్చేసి 30 రియల్ అండ్ కిడ్స్కి అయితే 20 రియల్ ఉంది అండ్ 6 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇక్కడ మ్యూజియంలో ఏమున్నాయి అంటే లోకల్ జ్యువెలరీస్ తర్వాత ట్రెడిషనల్ ఐటమ్స్ తర్వాత ఓల్డ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తుంటే మీకు ఎవ్వరూ కనిపించట్లేదు కదా ఇది వచ్చేసి ప్రైవేట్ ప్లేస్ అండి ఇక్కడ ఎవరిని అలో చేయరు మేము మ్యూజియం చూసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉన్నాము ఇక్కడికి రీచ్ అయిపోయామన్నమాట ఇక్కడ కార్ పార్క్ చేసి ఇప్పుడు అక్కడికి ఫామ్లోకి వెళ్తూ ఉన్నాము ఎక్కడున్నామని చెప్పేసి అనుకుంటున్నారా ఇవాళ మేము ఒక ప్రైవేట్ గార్డెన్కి వచ్చాము చూస్తున్నారు కదా సరౌండింగ్స్ చాలా బాగుంది ఇక్కడంతా నేను అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇక్కడ ఈ ఫామ్లో ఇక్కడ చూడండి ఎన్ని ఖర్జూర చెట్లు ఉన్నాయో ఎంత చిన్నగా నా హైట్లో అందే అంతలోనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఖర్జూరస్ అయితే అండ్ ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి వినిపిస్తుంది కదా మీకు సౌండ్ అవి కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి అలో లేదు ఇక్కడికి మేము పర్మిషన్ తీసుకొని వచ్చామన్నమాట అటు సైడ్ కూడా చాలా పికాక్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు డేట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా లోకల్ డేట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ ఎలా దొరుకుతాయి అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము డేట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫామ్ మొత్తం అంతా ఖర్జూర అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీకు కూడా తెలుసు లోకల్లో ఖర్జూరస్ ఎక్కువ ఖర్జూర చెట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి వీటికి వాటర్ అనేది కూడా అవసరం లేదు కానీ వాటర్ అవసరం లేకపోయినా కానీ వీళ్ళు వాటర్ పెడుతున్నారు ఈ గార్డెన్ కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయి చాలా అండ్ నేను కూడా చూసాను కాయలు కూడా చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఇక్కడ పికాక్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు ఎంత బాగుంది కదా పికాక్ చూడడానికి నేనేమో పికాక్ వెనకాల మెల్లగా వెళ్తూ ఉన్నాను దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి అదేమో నన్ను చూసేసి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నేను కూడా అంతే ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాను దాని వెనకల్నే ఇలాగే చాలాసేపు దాని వెనకల్నే నడిచాను నడిచిన తర్వాత నాకు ఇక్కడ సపోటా చెట్టు కనిపించింది అనమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా చెట్లు ఎక్కడం బాగా అలవాటు ఇంకా ఆ చెట్టు చూస్తే ఎక్కకుండా ఆగలేకపోయాను ఇలా చూడండి ఇక్కడ సపోటా చెట్టు ఉంది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ సపోటా ఉంటుందని చెప్పేసి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎంత బాగున్నాయో సపోటాస్ కూడా చూడండి మరీ చిన్నగా ఉన్నాయి ఇవి ఇంకా ఇవి మనం కోసిన ఓకే ఇవి కోసుకున్నా కానీ ఇవి పండుతాయి ఒక 10 డేస్ అలా పెట్టామంటే పండిపోతాయి చాలా టేస్టీగా ఉంది
ఇదంతా చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అంటే మన సైడ్ ఎలా ఉంటుంది అంటే కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ కొబ్బరి తోటలు ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. అండ్ చిన్న చిన్న అవి కొబ్బరి తోటలు ఉన్నప్పుడు, చిన్న చిన్న చెట్లు ఉన్నప్పుడు వాటిలో నుంచి మనం కోకోనట్ ఎలా అయితే కోసుకుంటామో నాకు అలాగే ఇవి కూడా డేట్స్ అన్ని తీసేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ తీసుకోకూడదు ఇక్కడ, సో కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అని పికాక్ని చూస్తుంటే అసలు నేను ఇంత దగ్గర నుంచి పికాక్స్ని చూడడం కూడా చాలా ఫస్ట్ టైం. ఇక్కడ ఉన్నాయి కానీ అవి దగ్గరికి అయితే పరిగెత్తేస్తున్నాయి అనమాట, నన్ను చూస్తుంటేనే పరిగెత్తేస్తున్నాయి. అవి కూడా దగ్గర నుంచి చూపిస్తాను మీకు. అవి సౌండ్ చేస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎంత ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా కొంచెంసేపు వినాలి, వాటి సౌండ్ వినాలి వినాలి అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే మా ఫామ్ అయితే బాగా గుర్తొచ్చేస్తుంది ఇక్కడ చూస్తూ ఉంటే. అక్కడ చూడండి మీకు పికాక్ కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది కదా అసలు చూడడానికి. అది ఇలా చూడండి సార్, ఇది నేనే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ డేట్స్, ఇవి తినడానికి చాలా స్వీట్గా ఉంటాయి. మనం ఎల్లో కలర్వి తిన్నాం కదా, వాటికంటే కూడా ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. కంపేర్ చేస్తే ఎల్లో కలర్ డేట్స్ కంటే రెడ్ కలర్ డేట్స్ అనేటివి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి మనకి బయట షాప్స్లో కొన్నప్పుడు. ఓ నో, నాకు అన్నట్లేదు, నువ్వు కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్. ఓ నో, అందట్లేదు. అందుకే పొడవు పెరగాలని చెప్పేది. ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు, ఫార్మింగ్ చేయడానికి ల్యాండ్ మొత్తం అంతా రెడీ చేస్తూ ఉన్నారు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏం వేసారా అనేది నాకు కూడా ఐడియా రావట్లేదు, చూద్దాం దగ్గరికి వెళ్ళేసి. ఇక్కడైతే సీరియస్గా చాలా బాగుంది, నాకైతే లైక్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మాకైతే అంటే మనకి ఇండియాలో ఎలా ఉంటాయి ఫార్మ్స్ అంతా ఎలా ఉంటాయి, నాకైతే చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు కొబ్బరి తోటలో ఉన్నట్టు అనిపించింది అని చెప్పేసి. అలాగే ఉందన్నమాట ఇక్కడంతా చూస్తూ ఉంటే. కానీ అక్కడ కొబ్బరి తోటలు ఉంటాయి, ఇక్కడ ఖర్జూర తోటలు ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఇక్కడ చూడండి ల్యాండ్ మొత్తం అంతా చదువు చేసి పెట్టున్నారనమాట. ఇంకా ఇక్కడ ఇందులో అయితే ఏం వేయలేదు, డ్రిప్స్ అంతా రెడీ చేసి పెట్టున్నారు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం అంతా కూడా అది మొత్తం ల్యాండ్ అంతా రెడీ చేస్తున్నారు. అటు సైడ్ ఏదో వేసినట్టున్నారు, బట్ మనల్ని అక్కడి దాకా అలో చేయట్లేదు. సో అటు సైడ్ ఎక్కడైనా ఉంటే కూడా మీకు ఏం వేశారు ఇక్కడ అనేది కూడా చూపిస్తాను. And we'll grow in number.
ఇక్కడ చూస్తున్నారా చూడండి, కాలువలో వాటర్ అంతా చూస్తూ ఉంటే, అంటే మనకి ఆ పొలంలో పని చేసేటప్పుడు అది ఏదైనా పంట వేసినప్పుడు వాటర్ ఇలాగే వదులుతాం కదా, అప్పుడు నేను నా చిన్నప్పుడు అయితే ఈ వాటర్లోనే చాలా బాగా ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. అదే నాకు గుర్తొస్తుంది. మీకు ఎవరికైనా ఇలా గుర్తొస్తుందా? అంటే ఇక్కడ చూడండి, నేను అసలు అంటే ఖతార్లో ఉన్న ఫీలింగ్ అయితే నాకు రావట్లేదు. ఒక కంట్రీలో ఉన్నవి నాకు సేమ్ ఇండియాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇంత గ్రీనరీగా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు మొత్తం అంతా. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. చూసారు కదా డేట్స్ ఫామ్, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అస్సలు వేడిగా కూడా అనిపించట్లేదు. పక్కనంతా గ్రీనరీగా ఈ చెట్టు కింద నిల్చుంటే చాలా చల్లగా ఉంది. ఏసీ కూడా, అంటే ఏసీ కింద ఉంటే మనకి ఎలా ఉంటుందో సేమ్ ఆ ఫీలింగే వస్తుంది అన్నమాట నాకు. ఇప్పుడు చూసారు కదా డేట్స్ అనేటివి, ఇప్పుడు మరి ఇవి ఎక్కడ అమ్ముతారు? అండ్ ఇప్పుడు సూక్ వాకిఫ్లో డేట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కదా, లోకల్ డేట్స్ అన్నీ అమ్ముతున్నారు. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఆ డేట్స్ కూడా ఎంత ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అక్కడ మీకు హార్సెస్ కనిపిస్తున్నాయి కదా, మనము హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి అంటే ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని హార్స్ రైడింగ్ కూడా నేర్చుకోవచ్చు. వాటి కోసమే ఇక్కడ పెట్టారు హార్సెస్ అంతా. హలో, ఇప్పుడే మేము సూప్ వాకిఫ్కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:00 అవుతుంది. ఏంటి 9:00 వచ్చారనుకుంటున్నారా? యాక్చువల్గా మాకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 5:30 అయిపోయిందనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 6:00 అయింది. సో 6:30 కల్లా ఇక్కడ టైంలో 6:30 కల్లా బిగ్ బాస్ వస్తుంది కదా. బిగ్ బాస్ చూసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. సరే, ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఇప్పుడు సూప్ వాకిఫ్లో ఉన్నామని మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ డేట్ ఫెస్టివల్ జరుగుతుంది. మీరు చూసారు కదా అక్కడ యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ డేట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు బ్యాక్ సైడ్ చూసారంటే అవి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సేమ్ అవే అనమాట డేట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు డేట్ ఫెస్టివల్లో ఏంటి అంటే లోకల్ డేట్స్ మాత్రమే పెట్టున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి డేట్స్, ఎంత ప్రైజెస్ కూడా ఉన్నాయి అనేది చెక్ చేసేద్దాం లోపలికి వెళ్ళి. సో ఇప్పుడు మేమైతే లోపలికి వచ్చేసాము. లోపల అయితే చూడడానికి ఇలా ఉంది. ఇక్కడ అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేసి పెట్టున్నారు, చాలా బాగుంది. అండ్ ఇవాళ రష్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ బ్యాచులర్స్ని అయితే అలో చేయట్లేదు, 9:00 అయిపోయింది కదా, అందుకంటే నేను అలో చేయట్లేదు. సరే, ఇప్పుడు ప్రైజెస్ ఎంత ఉన్నాయా అనేది వెళ్ళి చెక్ చేద్దాం.
ఇక్కడున్న డేట్స్ ప్రైజెస్ కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను. 1 కిలో వచ్చేసి 10 రియాల్ ఉన్నాయి. ఇదైతే 2 కిలోస్ ఉంటుంది, ఇది వచ్చేసి 18 రియాల్ ఉందన్నమాట. చూస్తున్నాం కదా గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి, ఇవి వచ్చేసి 10 రియాల్ అంట. ఇండియాలో ఉన్న వాళ్ళకి 10 రియాల్ అంటే తెలియదు కదా. ఇప్పుడు వచ్చేసి 19 రూపీస్ ఉందన్నమాట, ఆల్మోస్ట్ 119 రూపీస్ పడుతుంది. ఇది రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 13 రియాల్, ఆల్మోస్ట్ వచ్చేసి 2 కిలోస్ ఉంటాయి, వచ్చేసి 13 రియాల్. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And I... అయిపోయాయి, చాలా తక్కువ ఉన్నాయన్నమాట డేట్స్, కొంచెం త్వరగా వస్తే ఏమైనా తీసుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళు ఇదైతే టేస్ట్ చేయండి, ఇది చాలా బాగుంది. లైక్ డేట్ స్మూతీ లాగా అనమాట, మిల్క్ షేక్ చేస్తాం కదా సేమ్ అలానే ఉంది, చాలా బాగుంది. జస్ట్ 10 రియాల్ మాత్రమే గోల్డెన్ ఫీల్ అవుతున్నాడు. ఇంకో ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక్కటి తీసుకున్నాము, ఒకటి తీసుకుంటే చాలా బాగుంది మళ్ళీ ఫీల్ అవుతున్నాడు అనమాట. అప్పటికి నేను 10 మినిట్స్ క్యూలో నిల్చొని తీసుకున్నాను, మళ్ళీ వెళ్తే ఇంకొక 10 మినిట్స్ నిల్చోవాల్సి వస్తుంది. ఇప్పుడే 10 o'clock అయిపోతుంది, ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. సో డిన్నర్ చేయడానికి అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తామంటే షెడా భవన్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాము, చూడాలి ఇంకా. సో చూసారు కదా, హోప్ మీకు అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుకన్య తెలుగు వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.